హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ డాక్టర్ రాజ్ మొహమ్మద్ వెల్కమ్ టు హిస్టరీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము ఆంగ్లో మైసూర్ యుద్ధాల గురించి తెలుసుకున్నాము అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అనేటువంటివి అత్యంత ప్రధానమైనటువంటివి సివిల్స్ దగ్గర నుంచి గ్రామ సచివాలయాల వరకు మరియు బిఏఎంఏ చదివేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఎంతగానో అటు తెలుగు మీడియం అటు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఉపయోగపడుతుంది చక్కగా పెన్ను పేపర్ తీసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా రాసుకోండి ముందుగా మనము మైసూర్ గురించి చెప్పబోయే ముందు మైసూర్ మ్యాప్ను కానీ మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇదంతా కూడా మైసూర్ అయితే దీని పక్కనే చూడండి ఇక్కడ పీష్వా అంటే మరాఠా రాజ్యం ఉంది ఇక్కడ నిజాముకు సంబంధించినటువంటి హైదరాబాద్ నిజాంకు సంబంధించిన టెరిటరీస్ ఉన్నాయి ఇక్కడ నార్థన్ సర్కార్స్ అంటాం వీటిని ఇక్కడ చూడండి మెడ్రాస్ కంజీపురం పాండిచ్చేరి అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ కింద చిన్న ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ట్రావెంకోర్ అనేటువంటి రాజ్యము ఇవన్నీ కూడా మైసూర్ రాజ్యానికి పక్కనే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజ్యాలు ఇక్కడ మీరు గమనించినట్టయితే మైసూర్ యుద్ధాలు అనేటువంటివి మైసూర్ రాజులకు మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగినటువంటి యుద్ధాలు ఫైనల్గా ఇందులో బ్రిటిష్ వారు గెలవడం జరిగింది ఆ బ్రిటిష్ వారు కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీకి చెందినటువంటి బ్రిటిష్ వారి నాయకత్వం వహించడం అనేటువంటిది జరిగింది టోటల్గా పదిహేడు వందల అరవై ఏడు నుంచి పదిహేడు వందల తొంభై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో మైసూరు యుద్ధాలు అనేటువంటివి జరిగినాయి మైసూరు యుద్ధాలు ముఖ్యంగా నాలుగు జరిగాయి వాటిలో మొదటిది పదిహేడు వందల అరవై ఏడు నుంచి పదిహేడు వందల అరవై తొమ్మిది రెండవ మైసూర్ యుద్ధము పదిహేడు వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు మూడవది పదిహేడు వందల తొంభై నుంచి తొంభై రెండు వరకు నాలుగవ మైసూర్ యుద్ధము పదిహేడు వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో జరగడం జరిగింది ఈ మైసూర్ యుద్ధాలు మొదటి మైసూర్ యుద్ధము మెడ్రాస్ సంధి పదిహేడు వందల అరవై తొమ్మిదితో ముగిసింది రెండవ మైసూర్ యుద్ధము మంగళూరు సంధితో ముగిసింది ఇది పదిహేడు వందల ఎనభై నాలుగో సంవత్సరంలో జరిగింది మూడవ మైసూర్ యుద్ధము శ్రీరంగపట్టణం సంధి పదిహేడు వందల తొంభై రెండవ సంవత్సరం జరిగింది నాలుగో దానికి ఎటువంటి సంధి కూడా లేదు ఎందుకంటే అక్కడ చివరిగా ఆ యుద్ధంలో టిప్పి సుల్తాన్ అనేటువంటి ఆయన మరణించినాడు కాబట్టి ఇక ఎటువంటి సంధి సమావేశాలు కూడా లేవు ముందుగా మనము మైసూర్ గురించి బ్రీఫ్ హిస్టరీ గురించి తెలుసుకున్నాం అసలు మైసూర్ ఎందుకు ఆ విధంగా కారణమైంది ఏ విధంగా ఎక్స్పాన్షన్ అయింది మైసూర్ అనేటువంటిది ఒకప్పుడు మన విజయనగర సామ్రాజ్యం ఎప్పుడైతే పతనం అయిపోయిందో దాని యొక్క శిథిలాలపైన ఏర్పాటైనటువంటి ఒక రాజ్యమే మైసూర్ రాజ్యం ఇది ఇండిపెండెంట్ స్టేట్గా అవతరించడం జరిగింది అంటే స్వతంత్ర రాజ్యంగా ఉన్నింది దీనికి ప్రధానమైనటువంటి రాజధాని శ్రీరంగపట్నము దీన్ని వడయార్ వంశానికి చెందినటువంటి వాళ్ళు మొదటి నుంచి కూడా పరిపాలిస్తూ ఉన్నారు పదమూడు వందల తొంభై తొమ్మిదిలో దీన్ని ఫౌండేషన్ వేశారు ముఖ్యంగా ఎదురాయ వడయార్ అనేటువంటి ఆయన దీన్ని స్థాపకులుగా కూడా మనము చెప్పుకోవచ్చు పదిహేడు వందల ముప్పై సంవత్సరానికి వచ్చేటప్పటికీ చిన్న కృష్ణరాజ వన్ అనేటువంటి ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన కాలంలో దేవరాజ్ మరియు నంజరాజ్ అనేటువంటి ఇద్దరు కూడా బ్రదర్సు చాలా కీ రోల్ ప్లే చేసేటువంటి వారు వీళ్ళందరినీ కూడా హైదర్ అలీ చంపేసి అతనే రాజ్యానికి రావడం అనేటువంటిది జరిగింది అంటే ఆ వంశానికి సంబంధించినటువంటి వారు పూర్తిగా వెళ్ళిపోయారు ఇప్పుడు కొత్తగా అలీ అనేటువంటి ఆయన పదిహేడు వందల అరవై ఒకటిలో ఈ మైసూరు రాజ్యానికి రావడం రావడము జరిగింది పదిహేడు వందల అరవై ఒకటి నుంచి ఎనభై రెండు వరకు కూడా మైసూరు సామ్రాజ్యాన్ని పాలించడం కూడా జరిగింది ఇతను అతనంతకు తానే మైసూర్ నవాబుగా ప్రకటించుకున్నాడు ఇతను ఒక ఇల్లిటరేట్ అంటే నిరక్షరాస్యుడు అయినప్పటికీ కూడా గొప్ప వీరుడు గొప్ప వీరుడు మంచి వీరత్వం ఉంది అన్ని రకాలైనటువంటి యుద్ధాలలో పాల్గొని మంచి ఎక్స్పీరియన్స్ పర్సను అందరినీ కూడా కలగొలుపుగా మాట్లాడేటువంటి వాడు అందరినీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్తో ముందుకు తీసుకెళ్లేటువంటి మంచి గుణగణాలు కలిగినటువంటి ధైర్యశాలి దీశాలిగా పేరు పొందాడు ఇతని యొక్క అసలు పేరు హైదర్ అయితే వడయార్ వంశానికి చెందినటువంటి వాళ్ళ కాలంలో నాయక్ అనేటువంటి ఒక పదవిని చిన్న ఉద్యోగాన్ని అక్కడ పొందినాడు కాబట్టి అతన్ని హైదర్ నాయక్ అనేటువంటి పేరుతో కూడా పిలిచేటువంటి వారు అప్పట్లో తర్వాత సుల్తాన్ హైదర్ అలీ ఖాన్ హైదర్ అలీ సాహెబ్ లాంటి గౌరవ బిరుదులతో కూడా ఇతన్ని సన్మానించి పిలిచేటువంటి వారు అప్పట్లోనే రాకెట్లు ప్రయోగించడంలో హైదర్ అలీ దిట్ట మనము బద్రిగ భారతీయ చరిత్రలో రాజా సవాయి జైసింగ్ అనేటువంటి ఆయన ఈ ప్రయోగాలన్నీ కూడా రాకెట్కు సంబంధించినటువంటి కూడా చేసేటువంటి వాడు సో ఇక్కడ మనకు నిజంగా ఈ హైదరాబి అనేటువంటి ఆయన రాకెట్లు ప్రయోగించడంలో ఒక గొప్ప నెరపరిగా కూడా మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంది అంతేకాదు పదిహేడు వందల యాభై ఐదో సంవత్సరంలోకి వచ్చేటప్పటికి అంటే మొదట్లో చిన్న ఉద్యోగము తర్వాత ఫౌజ్దార్ అయినాడు ఒక ప్రాంతానికి తర్వాత అక్కడే దిండిగల్ అనేటువంటి ప్రాంతంలోనే అక్కడే ఫౌజ్దారుగా ఉన్నాడు కాబట్టి ఒక మందుగుండు ఆయుధ సామాగ్రి ఫ్యాక్టరీని ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సహకారంతో ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ఇది తర్వాత కాలంలో అన్ని యుద్ధాల్లో కూడా అతను ఎంతగానో ఉపయోగించుకోవడం కూడా జరిగింది పదిహేడు వందల ఎనభై సంవత్సరానికి వచ్చేటప్పటికి అలీ తన యొక్క సామ్రాజ్యాన్ని మ్యాప్లో కానీ మీరు గమనించేటైతే ఇలా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ ఒక ట్రావెలింగ్ కోర్ తప్ప ఇదంతా కూడా అతని యొక్క ఆధ్వర్యంలోనే ఉన్నింది ఇక్కడ మీరు ఇతనే హైదరాలి అనేటువంటి ఆయన హైదరాలు యొక్క సామ్రాజ్యము ఈ పసుపు కలర్లో ఏదైతే ఉందో ఇదంతా కూడా హైదరాలీ సామ్రాజ్యంగా మనము చెప్పుకోవచ్చు అంటే తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించడం అనేటువంటిది జరిగింది పదిహేడు వందల అరవై ఒకటో సంవత్సరంలో ఖండే రావ్ అనేటువంటి ఆయన్ను పదవీచ్యుతిని చిత్తుని చేసేసి అంటే ఆయన్ను పదవి నుంచి దింపేసి కొత్తగా హైదరాబి మైసూర్ సుల్తానేట్ అనేటువంటి రాజ్యాన్ని స్థాపించడము జరిగింది అప్పట్లో మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి షా అలం రెండవ షా అలం అనేటువంటి ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన యొక్క అనుమతిని కూడా ఇతను తీసుకున్నాడు ఇతని యొక్క అధికారాన్ని గుర్తించారు అని చెప్పి చరిత్ర మనకు చెబుతూ ఉంది అయితే ఇతను వెంటనే రాజ్యాన్ని విస్తరించాలి అనేటువంటి కోరికతో కొన్ని ప్రాంతాలపైన దాడులు చేయడము జరిగింది వాటిలో ప్రధానమైనది మరాఠీల ఆధారంలో ఉన్నటువంటి సిరా అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు తర్వాత బెదనూర్ రాజ్యం పైన దండెత్తాడు దాని యొక్క రాజధాని ఇక్కేరి అనేటువంటి దాన్ని ఆక్రమించాడు ఈ ఇక్కేరిని పేరు మార్చేసి ఆయన పేరు మీదనే నగర్ అనేటువంటి పేరును మార్చడం అనేటువంటిది కూడా జరిగింది అంతేకాదు తనకు తానే హైదర్ అలీఖాన్ బహదూర్ అని పిలుచుకోవడం కూడా ప్రారంభించాడు అంటే తన యొక్క అధికారం అనేటువంటిది పెరుగుతూ ఉంది కాబట్టి సామ్రాజ్య విస్తరణ కొనసాగుతూ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అతని యొక్క వ్యవహార శైలిలో కూడా మార్పు అనేది వచ్చింది ఈ హైదర్ అలీఖాన్ బహదూర్ అనేటువంటి దాన్ని సిరాను ఆక్రమించుకున్నందుకు గుర్తుగా అప్పట్లో నిజాంకు ప్రధానిగా ఉన్నటువంటి సాలార్జింగ్ అనేటువంటి ఆయనకు ఆయన ఇతనికి ఇవ్వడం కూడా జరిగింది పోర్చుగీస్ రికార్డుల ప్రకారం మనకు పదిహేడు వందల అరవై మూడు అరవై ఐదు సంవత్సరాల మధ్యకాలంలో నౌకా నౌకాదళాన్ని కూడా బాగా అభివృద్ధి చేశారు అంటే అటు ఆర్టిలరీని ఇటు గుర్రాలను మందుగుండ సామాగ్రిని మరియు షిప్పులను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది అప్పట్లోనే జరిగింది అన్ని రంగాలలో కూడా డెవలప్మెంటు సాధించాడు కనుకనే మంచి గొప్ప వీరుడుగా చరిత్రలో నిలిచిపోయాడు అంతేకాకుండా గోవా క్యాథలిక్ మతాచారులైనటువంటి బిషప్ నరోహన్ హా మరియు ఫాదర్ జోచిమన్ మిరాండోతో మంచి స్నేహపూర్వక వాతావరణ సంబంధాలను కూడా ఇతను నెలకొల్పాడు వారితో స్నేహంగా కూడా ఉండేటువంటి వాళ్ళు కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇతని యొక్క సామ్రాజ్యం పెరుగుతూ ఉంది అందరితో మంచిగా ఉన్నాడు సో కాబట్టి ఇతని యొక్క కీర్తి పశులు పెరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇతడు బల్లారి గుత్తి కడప కూర్గ్ మలబార్ సిరా ఈ ప్రాంతాలన్నీ కూడా ఆకుపై చేయడం అనేటువంటిది జరిగింది దీనివల్ల అతని యొక్క సామ్రాజ్యం విస్తరించడమే కాకుండా హైదరాలీ పేరు అనేటువంటిది మారు దానికి ఫ్రెంచ్ వాళ్ళు కూడా అతనికి ఎంతగానో సహకరించారు ఇది చాలామందికి అసూయ ఏర్పడింది ఈర్షా ద్వేషాలు పెరిగినాయి అటువంటి వారిలో మొదటిగా అసూయ ఏర్పడినటువంటి వాడు మన హైదరాబాద్ నిజాం రెండవ వారు మరాఠలు ఎందుకంటే మనం కూడా చూస్తూ ఉంటాం పక్కింటి వాళ్ళు బాగుపడితే కనుక ఉండే ఉండేటువంటి వాళ్ళు చాలామంది అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు ఇక్కడ కూడా రాజ్యాల్లో కూడా అదే జరిగింది సో వాళ్ళు ఆటోమేటిక్గా ఈ హైదరాలుని ఏ విధంగా అయినా కూడా ఆయన యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలని చెప్పి అటు ఇంగ్లీష్ వారితో స్నేహం చేయడం అనేటువంటిది ప్రారంభించారు అంటే మన గోతిని మనమే తవ్వుకుంటూ ఉన్నాం ఇక్కడ మనకు వ్యతిరేకంగా మన వాళ్ళే తయారవుతూ ఉన్నారు రెండోది ఈ హైదరాలు అనేటువంటి వ్యక్తి ఈ మౌజ్ ఖాన్ ఇతను కర్ణాటకకు చెందినటువంటి వాడు రెండోది ఈ రాజా సాహెబ్ అనేటువంటి ఆయన బెంగాల్ అంటే బెంగాల్ కర్ణాటక చెందినటువంటి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకులైతే వాళ్ళని తీసుకొని వచ్చి ఇతను వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను ఆదరించడం అనేటువంటిది జరిగింది అది బ్రిటిష్ వారికి కోపం కలిగించింది ఇవి ప్రధానంగా మొదటి కర్ణాటక యుద్ధానికి కారణాలుగా మనము చెప్పుకోవచ్చు అయితే కర్ణాటక యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అయింది బ్రిటిష్ వారు హైదరాలీ పైన దండయాత్ర చేయడం ప్రారంభించారు పదిహేడు వందల అరవై ఏడు సెప్టెంబర్ మూడవ తేదీన చంగామా అనేటువంటి యుద్ధంలో హైదరాలీ మరియు బ్రిటిష్ వారు ఇద్దరూ కూడా భీకరంగా అనేటువంటిది జరిగింది తర్వాత బ్యాటిల్ ఆఫ్ ట్రింకుమలై ఇది పదిహేడు వందల అరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన జరిగింది ఇక్కడ ట్రింకుమలై దగ్గర బ్రిటిష్ కమాండర్ అయిన కల్నాల్ జోసెఫ్ స్మిత్ పోరాటంలో హైదర్ అలీ ఓడిపోవడం జరిగింది కానీ ఓడిపోయినా కూడా ఎప్పుడూ భయపడలేదు ఎప్పుడు వెన్ను చూపలేదు బాగా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వితిన్ టూ ఇయర్స్లోనే మళ్ళీ హైదరాలి మంగళూరు పైన దాడి చేశాడు దాన్ని ఆక్రమించుకున్నాడు మెడ్రాస్కు దగ్గరగా వెళ్ళాడు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో మెడ్రాస్ పైన కూడా దండయాత్ర చేయడం అనేటువంటిది స్టార్ట్ చేశాడు కానీ అక్కడ అన్ని రకాలుగా నష్టాలు జరగడం వలన అక్కడ నుంచి తిరిగి రావడం అనేటువంటిది జరిగింది మనం ఇక్కడ చూడొచ్చు ఈ పిక్లో ఇక్కడ కూడా హైదరాలీకి సంబంధించిన సైన్యము ఇతను ముందుండి యుద్ధ రంగాన్ని నడిపిస్తూ ఉన్నాడు వీళ్ళ దగ్గర కూడా గన్ను ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా ఆధునిక ఆయుధాలు అనేటువంటివి ఉన్నాయి అంటే బ్రిటిష్ వారికి ఏ విధంగానూ అన్ని రకాలుగా తీసిపోకుండా వాళ్ళ యొక్క సైన్యాన్ని అభివృద్ధి చేయడం అనేటువంటిది హైదరాలీ చేసినటువంటి ఒక గొప్ప పని అయితే ఈ మొదటి మైసూర్ యుద్ధము మెడ్రాస్ సంతో ముగిసింది ఇది పదిహేడు వందల అరవై తొమ్మిది ఏప్రిల్ నాలుగవ తేదీ జరిగింది ఈ సంధి ప్రకారము ఎవరైనా సరే వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలు ఉంటాయో ఎవరివి వారికి తిరిగి ఇచ్చివేయడం అనేటువంటిది జరిగింది సో వాళ్ళు ఇన్ కేసు రాబోయే కాలంలో ఎవరైనా కూడా అటాక్ చేస్తే కనుక సహకరించుకోవాలని చెప్పి సంధి కూడా చేసుకున్నారు అది మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధము మెడ్రాస్ సంధితో ముగిసింది ఈ సంధి ప్రకారము వాళ్ళు షరతులు కూడా విధించుకున్నారు అయితే అత్యంత తొందరలోనే పదహేడు వందల ఎనభై ఎనభై నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో ఈ రెండవ మైసూర్ యుద్ధం అనేటువంటిది ప్రారంభమైంది దానికి కారణం ఏంటంటే పదిహేడు వందల డెబ్బై రెండు డెబ్బై రెండు సంవత్సరాల మధ్యకాలంలో మూడు సార్లు మరాఠాలు పైన హైదరాబాద్ దండయాత్ర చేశారు అంటే వాళ్ళు కూడా దండయాత్ర చేశారు సో దీనివల్ల ఇంగ్లీష్ వాళ్ళను హెల్ప్ చేయాలని చెప్పి అడిగాడు ఎందుకంటే ఆల్రెడీ మెడ్రాస్ అంది ప్రకారం వాళ్ళు హెల్ప్ చేయాలి కానీ బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి హెల్ప్ కూడా చేయలేదు అంతేకాకుండా హైదర్ అలీ దాన్ని ఓహో ఇల్లు సంధి యొక్క షరతులను పాటించలేదు అని చెప్పి అతనికి తెలిసి వచ్చింది మరియు ఇంకొక సంధి కూడా చేసుకున్నారు పదిహేడు వందల డెబ్బైలో ఏమని ఏదైతే బ్రిటిష్ వారి యొక్క ఓనర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఉందో ఈ ఓనర్ ఫ్యాక్టరీకి సంబంధించి సుగంధ ద్రవ్యాలు మరియు శాండిల్వుడ్డు పెప్పర్ అంటే మిరియాలు ఇంకా ఇతర సుగంధ ద్రవ్యాలన్నీ కూడా హైదరాలీకి సంబంధించినటువంటి మలబార్ కోస్టుల నుంచి ఏరియాల నుంచి వాళ్ళకు సప్లై చేయాలి దానికి బదులుగా బ్రిటిష్ వారు హైదరాలీకి కొంచెం ఆయుధాలు మందుగుండ సామాగ్రిని సప్లై చేయాలని చెప్పి ఒప్పందం కుదిరింది కానీ ఈ ఒప్పందాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా ఉల్లంఘించడం జరిగింది అంటే ట్రీటీని ఉల్లంఘించారు ఈ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించారు కాబట్టి ఆటోమేటిక్గా హైదరాలీ బ్రిటిష్ వారిపైన చాలా కోపంగా ఉన్నాడు సో ఆటోమేటిక్గా అదేటువంటి సమయంలోనే బ్రిటిష్ వాళ్ళు కూడా హైదరాలీకి చెందినటువంటి ప్రధాన ప్రాంతము మహి ఇది ఫ్రెంచ్ యొక్క ప్రధానమైనటువంటి స్థావరం అయినప్పటికీ కూడా హైదరాబాలి యొక్క కంట్రోల్లో ఉండేది సో బ్రిటిష్ వారు దానిపైన దాడి చేస్తే ఇమీడియట్గా ఫ్రెంచ్ యొక్క సహకారంతో హైదరాలు కూడా యుద్ధం అనేటువంటిది ప్రారంభించాడు పదిహేడు వందల ఎనభై సెప్టెంబర్ నెలలో పొల్లెలూరు యుద్ధంలో టి సుల్తాన్ బైలీ అనేటువంటి ఆంగ్ల అధికారిని పదిహేడు వందల ఎనభై రెండు ఫిబ్రవరిలో కుంభకోణం వద్ద మద్రాసు సర్వ బ్రెత్ వైట్ని ఇద్దరిని కూడా ఓడించడం జరిగింది అంటే నాయనా కొడుకు ఇద్దరు కూడా కలుసుకొని బ్రిటిష్ వారిని చిత్తుచిత్తుగా ఓడించారు వాళ్ళిద్దరినీ కూడా శ్రీరంగపట్నానికి ఖైదీలుగా తీసుకుపోవడం అనేటువంటిది జరిగింది ఇటువంటి సమయంలో బ్రిటిష్ వారు వీక్ అయినారు కాబట్టి వాళ్ళ సైన్యం దెబ్బతిన్నది కాబట్టి కర్ణాటక యుద్ధాల్లో కీలక పాత్ర పోహించినటువంటి బ్రిటిష్ ఆర్మీ జనరల్ అనేటువంటి సర్ ఐర్కూట్ అనేటువంటి సేనాన్ని ఇక్కడికి పంపించడము జరిగింది హైదరాలిని మూడు యుద్ధాలలో కంటిన్యూస్గా ఎయిర్కోట్ అనేటువంటి ఆయన ఓడించాడు ఒకటి పోర్ట్ నోవా పొల్లెలూరు యుద్ధము షోలింగర్ ఈ మూడు యుద్ధాల్లో కూడా హైదరాలి ఓడిపోవడం జరిగింది అయినా కూడా భయపడలేదు బాగా గుర్తుపెట్టుకోవాలి బ్రిటిష్ వారిపైన అన్ని రకాలుగా రాకెట్ లాంచర్లు ఉపయోగించి వారిని చిత్తు చిత్తు చేయడం అనేటువంటిది మనం ఈ ఫోటోగ్రాఫ్లో కూడా చూస్తూ ఉన్నాం నిజంగా ఆధునిక ఆయుధాలు ఉపయోగించడంలో హైదరలీ దిట్టగా మనము చెప్పుకోవచ్చు అయినప్పటికీ యుద్ధం కొనసాగుతూ ఉంది కానీ హైదరాలికి రాచపుణు అంటాం వీపున ఒక రకమైనటువంటి క్యాన్సర్ గడ్డ అనేటువంటిది వచ్చింది ఆ దాంతో క్యాన్సర్ వ్యాధితో హైదరాలి మరణించడం అనేటువంటిది జరిగింది యుద్ధాన్ని అతని కొడుకు అయినటువంటి టిప్పు సుల్తాన్ నిలుపు చేయకుండా దాన్ని కొనసాగించాడు సో దానితో బ్రిటిష్ వారు హనోవర్ బెతనూర్ మంగళూరు దిండిగల్ కోయంబత్తూర్ పాల్ఘాట్ మరియు అవన్నీ కూడా ఆక్రమించుకొని ప్రధాన రాజధాని అయినటువంటి శ్రీరంగపట్నం వైపుకు దూసుకొచ్చారు తప్పనిసరి పరిస్థితుల్లో టిప్పి సుల్తాను వారితో సంధి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది మెకార్టె అనేటువంటి ఆయన్ను అప్పట్లో గవర్నర్ జనరల్గా బ్రిటిష్ వారు నియమించడం జరిగింది సో వీళ్ళిద్దరికీ మధ్య సంధి అనేటువంటిది కూడా జరిగింది ఇక్కడ మనం చూడవచ్చు హైదరాబాలి టూంబ్ ఇప్పటికీ కూడా ఒక చారిత్రక ప్రదేశంగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా కూడా ఇది ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా ఇందులో ఇమిడి ఉంటుంది ఒక హిస్టారికల్ ప్లేస్గా టూరిస్ట్ ప్లేస్గా ఈరోజుకి కూడా ఇది కొనసాగుతూ ఉంది మైసూరు వెళ్ళినప్పుడు మీరు చూడవచ్చు సో ఈ రెండవ క మైసూర్ యుద్ధము ట్రీటీ ఆఫ్ మంగళూర్ మంగళూరు అనేటువంటి సంధితో పదిహేడు వందల ఎనభై నాలుగు మార్చి పదకొండవ తేదీన ముగిసింది ఇది టిప్పి సుల్తాన్కు మరియు బ్రిటిష్ వాళ్ళకు మధ్య జరిగింది ఈ సంధి ప్రకారము ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలను తిరిగి ఎవరి వాళ్ళకి ఇచ్చి జరిగింది అంతేకాకుండా ఎవరైనా సోల్జర్స్ అందరూ కూడా ప్రజలసరగా పట్టుబడి ఉంటే వాళ్ళను వదిలివేయాలని చెప్పి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు అయితే ఇంకా అంటే టిప్పి సుల్తాన్ అనేటువంటి ఆయన మొత్తం రంగంలోకి వచ్చాడు తెరపైదికి వచ్చాడు టిప్పి సుల్తాన్ యొక్క అసలు పేరు సుల్తాన్ ఫతే అలీ టిప్పు వెరీ వెరీ ఇంపార్టెంటు ఇతను బెంగా ఇతను మైసూర్ పులిగా టైగర్ ఆఫ్ మైసూరుగా చరిత్రలో ప్రసిద్ధి చెందాడు ఇతడు పదిహేడు వందల యాభై నవంబర్ ఇరవై తేదీన దేవనహల్లి కర్ణాటకలో ఉంది మే నాలుగు పదిహేడు వందల తొంభై తొమ్మిది శ్రీరంగపట్నంలో ఇతను మరణించడం అనేటువంటిది జరిగింది ఇతని యొక్క తల్లి పాతిమ తండ్రి హైదర్ అలీ టిప్పు చాలా మంచి కవిగా పేరు పొందాడు అంతేకాకుండా అన్ని మతాలను కూడా గౌరవించేటువంటి వాడు ఫ్రెంచ్ వారి కోరికపై మైసూరులో మొట్టమొదటి చర్చిని నిర్మించడం అనేటువంటిది కూడా జరిగింది అన్ని మతాలను కూడా సమానంగా చూసేటువంటి వాడు పరమత సహనాన్ని పాటించేటువంటి వాడు మంచి రాజనీతి యజ్ఞుడిగా కూడా పేరు పొందాడు మైసూరు రాజ్యానికి సుల్తానత్ ఖుదాధాద్ అనేటువంటి పేరును కూడా పెట్టారు అంటే టుప్పు సుల్తాన్ నిజంగా ఒక చరిత్రలో ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు కూడా చేసి చరిత్రలో ధైర్యానికి మారుపేరుగా నిలవడం అనేటువంటిది జరిగింది ఇతను చేసినటువంటి ప్రధానమైనటువంటి సంస్కరణలో ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి వాటిలో క్యాలెండర్ను కొత్తగా ప్రవేశపెట్టాడు అంతేకాకుండా తూనికలు కొలతలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాడు ఇండస్ట్రీస్ పారిశ్రామిక రంగాన్ని అన్ని రకాలుగాను ప్రోత్సహించాడు ముఖ్యంగా ఫ్రాన్సు టర్కీ ఇరాన్ చైనా బర్మా రష్యా దేశాలకు తమ యొక్క దౌత్యవేత్తలను పంపి వ్యాపార వాణిజ్యాలకు ఎంతగానో సహకరించాడు ముఖ్యంగా జాగీర్దారి అనేటువంటి సిస్టాన్ని పూర్తిగా రద్దు చేశాడు ఇది మొఘళ్ళ కాలంలో ఉన్నది జీతాలకు బదులుగా భూమిని ఇచ్చే పద్ధతినే జాగీర్దారి పద్ధతి అంటారు బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే అప్పట్లో జీతాలకు బదులుగా భూమి ఇస్తారు ఆ భూమిలో వచ్చినటువంటి పలసాయంతో వాళ్ళ యొక్క కుటుంబ జీవితాన్ని గడపాలి కానీ దీనిని ఇక్కడ కూడా రద్దు చేయడం అనేటువంటిది జరిగింది ఇవే కాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు ఇతను హైదరాలు ఇతను టిప్పి సుల్తాన్ గంభీరమైనటువంటి అతని యొక్క ముఖవర్చస్సును కూడా మనము గమనించవచ్చు అంతేకాకుండా అప్పట్లో యూరప్ చరిత్రనే వేసిన వ్యక్తి యూరప్నే గడగడలాడించినటువంటి వ్యక్తి ఫ్రెంచ్ దేశానికి చెందిన నెపోలియన్ బోనా పార్టీతో మంచి స్నేహ సంబంధాల కోసం ప్రయత్నం చేశాడు ఆయనకు అనేక రకాలైనటువంటి లెటర్లు కూడా రాసి వాళ్లకు సహకరించమని చెప్పి కోరడం అనేటువంటిది జరిగింది అంతేకాదు ఫ్రెంచ్ దేశంలో ఉన్నటువంటి జుకోబియన్ క్లబ్లో సభ్యునిగా కూడా ఇతను ఉన్నాడు అంతేకాదు ఇతడు లిబర్టీ ట్రీ అంటే స్వేచ్ఛ వృక్షము అనేటువంటి దాన్ని మైసూర్లో నాటాడు అక్కడ ఫ్రెంచ్ విప్లవంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రణ్యత కోసం ఫ్రెంచ్ విప్లవంలో విజయం సాధించిన దాన్ని గుర్తుగా ఇక్కడ నాటడం అనేటువంటిది కూడా జరిగింది అంతేకాకుండా దేవాలయాలకు కూడా ఇతను మంచి విలువైనటువంటి వస్త్రాలను మరియు బంగారు ఆభరణాలను డైమండ్స్ను అన్నిటినీ కూడా ఆ దేవాలయాలకు డొనేట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది ముఖ్యంగా శారదా టెంపుల్ శృంగేరిలో ఉంటుంది ఈ టెంపుల్కు అన్ని రకాలుగాను ఆయన డొనేషన్స్ అనేటువంటివి ఇచ్చి తన యొక్క పరమత సహనాన్ని చాటుకున్నాడు అంతేకాదు ఇతను అప్పట్లో హిందూ మతస్థులైనటువంటి శంకరాచార్యులు చాలామందికి తెలిసి ఉంటుంది ఇతన్ని జగద్గురు అని చెప్పి ఆయన ఎంతగానో కీర్తించడం అనేటువంటిది కూడా జరిగింది అంతేకాకుండా అన్ని రకాలుగాను అన్ని విషయాల్లోనూ ఫ్రెంచ్ వారి యొక్క సహకారాన్ని టిప్పీ సుల్తాన్ ఎప్పుడూ కూడా తీసుకునేటువంటి వాడు ఇక మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఈ సమయంలో కొనసాగడం ప్రారంభమైంది పదిహేడు వందల తొంభై తొంభై రెండు సంవత్సరాల మధ్య కాలంలో మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది దీనికి ప్రధాన కారణము పదిహేడు వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన టిప్పీ సుల్తాన్ ట్రావెంగ్ అనేటువంటి రాజ్యం పైన దండయాత్ర చేయడం ఇది కేరళలో ఉంది ఇది ఒకప్పుడు వీరి కిందనే ఉన్నింది కానీ కొంచెం స్వాతంత్రాన్ని ప్రకటించుకునేసరికి ఇతనికి ఇతడు దానిపైన దాడి చేశాడు దానితో ఆల్రెడీ ఈ ట్రావెన్ కోర్ అనేటువంటి రాజు బ్రిటిష్ వాళ్ళతో రహస్యంగా ఒప్పందం చేసుకొని ఉన్నాడు ఏమని పైన ఎవరైనా దాడి చేస్తే మీరు సహకరించాలి అని చెప్పి సో కాబట్టి దాని ప్రకారము ఈ ట్రావెన్ కోర్ పైన టిప్పి సుల్తాన్ దాడి చేయడంతో ప్రధాన కారణంగా మనము మూడవ మైసూరు దానికి కారణంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా పదిహేడు వందల తొంభైలో ఈ టిప్పి సుల్తాను మరియు హైదరాలీ యొక్క చూసి వాళ్ళు బాగా ఈర్చపడుతున్నారు కదా వాళ్ళే ఒక పక్క మరాఠాలు ఒక పక్క హైదరాబాద్ నిజం ఈ మై మూడవ మైసూర్ యుద్ధం టైంలో ప్రధానంగా లార్డు కార్న్ వాలిస్ అనేటువంటి గవర్నర్ జనరల్ను బ్రిటిష్ వారు నియమించడం అనేటువంటిది జరిగింది సో కాబట్టి ఆయన వారితో రహస్యంగా ఒప్పందం చేసుకున్నాడు మరాఠాలతోనూ హైదరాబాద్తోనూ బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే మన వాళ్ళు మన వాళ్ళకు సహకరించకుండా బ్రిటిష్ వాళ్ళకు సహకరించడం అనేటువంటిది మనం చరిత్రలో ఎన్నోసార్లు చూస్తూ ఉంటాము ఇక్కడ కూడా జరిగింది అదే అంటే ఈర్షా అసూయ ద్వేషాలు అనేటువంటివి ఎలాంటివో మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళ ముగ్గురు కూడా అంటే మరాఠలు నిజాము ప్లస్ బ్రిటిష్ వాళ్ళు ముగ్గురు కూడా టిప్పి సుల్తాన్ పైన దాడి చేయడం స్టార్ట్ చేశారు ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళు వెల్లూర్ అంబూర్ కోయంబత్తూర్ దిండిగల్ పాల్ఘాట్ మరియు బెంగళూరు అనేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్రమించుకుంటూ శ్రీరంగపట్నం దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేశారు అంటే పదిహేడు వందల తొంభై రెండవ సంవత్సరం వచ్చేటప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే టుప్పు సుల్తాన్ అన్ని రకాలుగా ఓడిపోవడం అనేటువంటిది కూడా జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు థర్డ్ ఆంగ్లో మైసూర్ యుద్ధంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కొంచెం కొంచెం తగ్గుతూ ఉండడం అనేటువంటిది ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటారు ఇక్కడ కూడా చూడండి ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు నాలుగోది వచ్చేటప్పటికి మైసూర్ రాజ్యం మరింత చిన్నగా తయారైపోయింది అంటే ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా కోల్పోతూ ఉన్నారు మైసూరుకు చెందినటువంటి రాజులు సో కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో టిప్పి సుల్తాన్ ఓడిపోయినాడు కాబట్టి ఫోర్స్ఫుల్గా శ్రీరంగపట్నం సంధికి ఒప్పించి సంతకం చేయడం జరిగింది అదే పదిహేడు వందల తొంభై రెండు దీనినే చరిత్రలో శ్రీరంగపట్నం సంధి అనే పేరుతో మనము పిలుస్తూ ఉన్నాము పదిహేడు వందల తొంభై రెండు మార్చిలో జరిగింది ఈ సంధి ప్రకారము టిప్పి సుల్తాను దాదాపు ఆయన సామ్రాజ్యంలో సగభాగాన్ని కోల్పోవడం జరిగింది అంతేకాకుండా కోల్పోయినటువంటి భాగాలు వీళ్ళు ఆల్రెడీ సీక్రెట్ అలయన్స్ చేసుకున్నటువంటి హైదరాబాద్ నిజాము మరియు మరాఠాలు బాగా ఇతని యొక్క రాజ్యాన్ని పంచుకోవడం అనేటువంటిది జరిగింది అంతేకాకుండా యుద్ధ నష్ట పరిహారం కింద దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను టిప్పి సుల్తాన్ చెల్లించాలని చెప్పి షరతు విధించడం కూడా జరిగింది పాప మా దగ్గర అంత డబ్బులు లేవు అయినప్పటికీ కూడా నువ్వు చెల్లిస్తేనే నీ యొక్క ఇద్దరు కొడుకులను విడి పెడతాము లేకపోతే వెనక బంధిస్తాము అని చెప్పి ఆయన ఇద్దరు కొడుకులను కూడా తీసుకొని పోవడం అనేటువంటిది జరిగింది నిజంగా ఈ శ్రీరంగపట్నం అంటే సంధి అనేటువంటిది టిప్పి సుల్తాన్కు ఒక రకంగా చెప్పాలంటే అవమానకరమైనదిగా అతను భావించడం అనేటువంటిది జరిగింది సో ఎలాగైనా సరే పోయినటువంటి భూభాగాలను అన్నిటినీ కూడా సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కసితో అన్ని రకాలుగాను బ్రిటిష్ వారికి కుటమికి వ్యతిరేకంగా తిరిగి చావో రేవో చేల్చుకుందామని చెప్పి నాలుగవ మైసూర్ యుద్ధానికి పూనుకోవడం జరిగింది పదిహేడు వందల తొంభై ఎనిమిది చివరిలో స్టార్ట్ అయింది తొంభై తొమ్మిదిలోకి వచ్చేటప్పటికి కంప్లీట్ అయింది అప్పట్లో కొత్త గవర్నర్ జనరల్గా లార్డు వెల్లస్లీ అనేటువంటి ఆయన్ను ఎన్నుకోవడం జరిగింది అంటే అపాయింట్ చేయడం అనేటువంటిది జరిగింది ఇతను కూడా ఆల్ట్రోమెటిక్గా వీళ్ళతో ఎవరితో అయితే టైఅప్ ఉందో వాళ్ళతో అందరితో కూడా మంచిగా స్నేహ సంబంధాలు అతను కూడా కొనసాగించాడు టిపీ సుల్తాన్ తన యొక్క సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించాడు అంతేకాకుండా కోటలను బాగా అభివృద్ధి చేశాడు మొత్తం ముస్లింలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో బయట ప్రాంతాల్లో బయట దేశాలలో వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయాలి ఇద్దాల్లో అని చెప్పి వాళ్ళ యొక్క సహాయాన్ని అర్థించాడు కానీ అరేబియా కాన్స్టెంట్ నోపిల్ కాబుల్ మొదలైన దేశాలకు ఆయన యొక్క దౌత్యవేత్తలను పంపి వారి యొక్క సహాయాన్ని అర్థించాడు కానీ ఎక్కువ మంది పెద్దగా రెస్పాండ్ కాలేదు కేవలం ఫ్రెంచ్ వాళ్ళు మాత్రమే కొంత సైన్యాన్ని అతనికి బలగంగా పంపించడం అనేటువంటిది జరిగింది లార్డు వెల్లస్లీ అనేటువంటి ఆయన ఆ టైంలోనే సబ్సిడరీ అలయన్స్ సైన్య సహకార పద్ధతి అనేటువంటి దాన్ని అవలంబించాడు కానీ ఈ సైన్య సహకార పద్ధతి ప్రకారము హైదరాబాద్ నిజాము సైన్ చేయడం జరిగింది సో ఆటోమేటిక్గా ఈ హైదరాబాద్ నిజాము బ్రిటిష్ వాళ్ళతో కలిసిపోయాడు సో ఇక అందరూ కూడా కలుసుకొని ఇతని పైన దాడి చేయడంతో ఈ నాలుగవ మైసూర్ యుద్ధంలో తీవ్రంగా పోరాడి ఆ యుద్ధంలోనే మరణించడం అనేటువంటిది కూడా జరిగింది టిప్పే సుల్తాన్ను అందరూ కూడా సింగిల్గా ఎదుర్కోలేదు అందరూ కలిసి కట్టుగా ఎదుర్కొని అతను చంపేశారు యుద్ధ భూమిలోనే మరణించాడు టిప్పి సుల్తాన్ ఆ విధంగా టిప్పి సుల్తాన్ మరణించిన తర్వాత మనకు ఇంగ్లీష్ వాళ్ళు మరాఠాలతో ఆల్రెడీ సీక్రెట్గా చేసుకున్నారని చెప్పాం వీళ్ళంతా కలిసే అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి ఒకేసారి దాడి చేయడం అనేటువంటిది చేశారు సో ఈ నాలుగవ మైసూర్ యుద్ధంలో బాగా గుర్తుపెట్టుకోవాలి లార్డు వెల్లస్లీ తమ్ కొడుకు మన తమ్ముడైనటువంటి ఆర్థర్ వెల్లస్లీ అనేటువంటి ఆయన్ను సైన్యాధికారిగా నియమించి అతనిపైకి యుద్ధానికి పంపడం అనేటువంటిది జరిగింది ఆర్థర్ వెల్లస్లీ బాగా గుర్తుపెట్టుకోవాలి నెపోలియన్ బోనా పార్టీని యూరోప్లో అంటే ఫ్రెంచ్లో వాటర్లు అనేటువంటి యుద్ధంలో ఓడించాడు అంతేకాకుండా అమెరికా విప్లవంలో అన్ని రకాల యుద్ధాల్లో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆర్థర్ వెల్లస్లీ నిజంగా వెల్లింగ్టన్ అనేటువంటి పెద్ద పేరుతో కూడా ఇతను పిలుస్తాము నిజంగా అత్యంత అద్భుతమైనటువంటి గొప్ప వీరుడు నెపోలియన్ అంతటి వాడే ఓడించినటువంటి మహామేధావి గొప్ప యుద్ధ వీరుడు ఆర్థర్ వెల్లస్లీ సో ఫైనల్గా టిప్పి సుల్తాన్ను ఆర్థర్ వెల్లస్లీ వధించడం అనేటువంటిది కూడా జరిగింది ఇక్కడ మనకు రెండు ప్రధాన యుద్ధాలు చెప్పుకోవచ్చు ఒకటి బ్యాటిల్ ఆఫ్ సిద్ధేశ్వర్ పదిహేడు వందల తొంభై తొమ్మిది మార్చి ఐదున టిప్పి సుల్తాన్ ఓడిపోయాడు బ్యాటిల్ ఆఫ్ మాలవెల్లి పదిహేడు వందల తొంభై తొమ్మిది మార్చ్ ఇరవై జరిగింది ఇక్కడ కూడా మళ్ళా రెండవసారి ఓడిపోవడం అనేటువంటిది జరిగింది చివరిగా మూడవసారి శ్రీరంగపట్నంలో కూడా ఓడిపోవడం అనేటువంటిది జరిగింది ఇది ఈ ఫోటోగ్రాఫ్ మీరు చూడొచ్చు బ్యాటిల్ ఆఫ్ మాలవిల్లి ఈ యుద్ధంలో కూడా టిప్పీ సుల్తాన్ ఓడిపోయాడు ఇక్కడ చివరిగా శ్రీరంగపట్నం ఇక్కడ ఇదంతా ఫోర్ట్ అంతా ఉంది ఈ ఫోర్ట్ పైకి అన్ని రకాలుగా చూడండి ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి అంటే నాలుగు వైపుల నుంచి కూడా అతను చుట్టుముట్టారు ఎక్కడో అక్కడక్కడ మాత్రమే మన టిప్పీ సుల్తాన్ యొక్క సైన్యాలు కనపడతాను ఎటువైపు చూసినా కూడా బ్రిటిష్ వారి సైన్యమే మనకు కనపడుతూ ఉంది దీనితో ఫోర్ట్ కూడా అన్ని రకాలుగా తినడం జరిగింది ఇక్కడ మీరు ఈ ఫోటోగ్రాఫ్లో మన టిప్పి సుల్తాన్ ఉపయోగించినటువంటి కత్తిని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అంతేకాకుండా ఆయన యొక్క సమాధి ఈరోజుకి కూడా శ్రీరంగపట్నంలో అలానే ఉంది ఒక చారిత్రక హిస్టారికల్ ప్లేస్గా కూడా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది సో టిప్పు సుల్తాను శ్రీరంగపట్నంలో చంపేశారు స్టూవర్ట్ అనేటువంటి ఆయన హ్యారీస్ అనేటువంటి ఇద్దరు ఆంగ్ల సైన్యాధికారులు ఈ యుద్ధాలు చేయడంలో ఆర్థర్ వెల్లస్లీకి ఎంతగానో సహాయ సహకారాలు అందించినటువంటి వారు గొప్పగా యుద్ధం చేయడం అనేటువంటిది కూడా జరిగింది ఫైనల్గా ఆ మైసూరు మరియు శ్రీరంగపట్నానికి చు చుట్టుపక్కల ఉండేటువంటి కొన్ని ప్రాంతాలన్నింటినీ కలిపి మళ్ళీ మైసూరు రాజ్యాన్ని ఏర్పాటు చేసి అది ముందు పాతకాలం నాటి వడయార్ వంశానికి చెందినటువంటి వాళ్లకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అప్పట్లో కృష్ణరాజ వడయార్ అంటే మూడవ కృష్ణరాజ ఒడయార్ అనేటువంటి ఆయన్ను రూలర్గా ప్రకటించడంతో ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అనేటువంటివి పూర్తిగా కంప్లీట్ అయినాయి ఈ ప్రకటించిన తర్వాత హైదరాబాద్ నిజాము ఏ విధంగా అయితే సైన్య సహకార పద్ధతి పైన మొట్టమొదటిగా సైన్ చేశాడు రెండవసారి సైన్ చేసినటువంటి వ్యక్తి ఈ మైసూరుకు చెందినటువంటి వడయార్ వంశానికి చెందినటువంటి ఆయన బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనము ఇతనే లార్డు కారును వాలిసు లార్డు వెల్లస్లీ ఇతను ఆర్థర్ వెల్లస్లీ అనేటువంటి ఆయన ఇతను ఆర్థర్ వెల్లెస్లీ ఇంకా వీళ్ళందరికీ కూడా వ్యతిరేకం చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి వాళ్ళందరినీ పోరాడినటువంటి వ్యక్తి టిప్పి సుల్తాన్ అనేటువంటి ఆయన నిజంగా చరిత్రలో మనము ఇతన్ని ఎంతగానో మనము గొప్పగా నిలిచిపోవడం అనేటువంటిది జరిగింది గొప్ప యుద్ధవీరునిగా కూడా అతను పేరు పొందడం జరిగింది సో దీనితో ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అనేటువంటివి ముగిసినాయి ఆంగ్లో మైసూర్ యుద్ధాల తర్వాత బ్రిటిష్ వారి యొక్క అధికార ప్రాబల్యం అనేటువంటిది పెరిగింది తమ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అనేటువంటివి ఎంతగానో తోడ్పడ్డాయి సో తర్వాత మనము వచ్చేటువంటి వీడియోల్లో మరిన్ని చారిత్రక అంశాల గురించి తెలుసుకుందాము ఇక్కడ ఈ చాప్టర్కు సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది టెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ద్వారా చాలా సింపుల్గా ఇచ్చాము చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒకసారి వీటన్నిటినీ కూడా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది ఎందుకంటే ఈ బిట్స్ అన్నీ కూడా మీకు ఏ విధంగానూ మీకు ఎగ్జామ్లో అన్ని రకాలుగానూ ఉపయోగపడతాయి సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బిడ్స్ అనేటిని కూడా ఒకసారి చూడకుండా ప్రాక్టీస్ చేయండి అందుకే నేను డైరెక్ట్గా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటువంటివి ఇస్తూ ఉన్నాను సో మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు తెలియకపోతే ఆన్సర్లు కూడా మీకు అన్నీ కూడా ఇక్కడ స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి మీరు ఓసారి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు సో కాబట్టి విద్యార్థులారా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను షేర్ చేయండి విద్యార్థులకు అందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేస్తే మీకు అన్ని రకాలుగాను అటు కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఇటు మా బిఏ విద్యార్థులకు అన్ని రకాలుగాను ఎంఏ విద్యార్థులకు ఉపయోగపడుతుంది సో ఇక్కడ లాస్టు రెండు మూడు వీడియోలలో మామూలుగా ఔరంగజేబు పదిహేడు వందల ఏడులో మరణించడం జరిగింది ఫ్రెంచ్ వాళ్ళు పదిహేడు వందల ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆకు ఆకుపై చేయడం జరిగింది మెడ్రాస్ను అది ఒకసారి మీరు గమనించగలరు సో అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ షేర్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరింత ఇన్ఫర్మేషన్ కోసము నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్